Where's Andy? సామాజిక బాధ్యతగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిన్న చేపట్టినటువంటి రక్తదాన శిబిర స్ఫూర్తితోటి ఈరోజు ఫిట్ ఇండియా ఫౌండేషన్ అంటే ఐజీ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం కానీ వారి మార్గదర్శకులు కానీ వారు అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులైనటువంటి యువకులంతా కలిసి ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ రక్తదాన శిబిరం ప్రధాన లక్ష్యం ఏంటంటే మాలోవత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరేగించిన రోజు మే 25 ఆ 25 మే 25 సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐజీ ప్రవీణ్ కుమార్ గారి సూచనల మేరకు ఒక వారం రోజుల పాటుగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నది వారి ఆలోచన ఆ క్రమంలోనే నిన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం నిర్వహించిన దానికి స్ఫూర్తిగా కలెక్టర్ గారు అనుమతి పొంది ఇక్కడ మిత్రులు ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆర్గనైజేషన్స్ నక్క విజయ్ మరియు రాజు నాయక్తో పాటుగా పలువురు అందరు యువ మిత్రులంతా కలిసి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ఒకటే కాదు మీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మేము సహకరించి మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన సందర్భంలో నక్క విజయ్ గారికి అదేవిధంగా వారి మిత్ర బృందానికి మరియు రాజు నాయక్ ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా అసలు ఈ కార్యక్రమం ఏంటి? ఈరోజు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం ప్రాణదానం అని జరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మలవత్ పూర్ణానంద్ గారు ఎవరెస్ట్ అత్యంత ఎత్తైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రోజును పురస్కరించుకొని ఆ రోజును విక్టరీ డేగా పరిగణించడం జరిగింది. దాన్ని సార్ గారు మీరు ఎక్కడైతే ఉన్నారో కరోనా బాధితులు చాలా బ్లడ్ అనేది చాలా విలువైనది కనుక మీరు ఆ రక్తదానం చేసి ప్రాణదాతలు కాండ్రి ఈ యొక్క రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయమని సూచించడం జరిగింది. ఆయన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు విత్ హెల్ప్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి
హెల్ప్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలవత్ పూర్ణానంద్ గారికి కనీసం తినడానికి తిండి కూడా లేదు. అంత బీదరికం నుంచి ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతాన్ని ఎత్తగలిగారు అంటే దానికి కారణం అవకాశం రావాలి. అవకాశాన్ని ప్రోత్సహించే మహోన్నతమైన మనసున్న మహానుభావులు కావాలి. ఆ మహానుభావులే డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ గారు. వారు మా కోసం తనకు ఎంత ఎత్తైన ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ నేను ఈ బడుగు బలహీన వర్గాలు దేనికైతే ఏ వివక్షకైతే గురి అయినారో వారిని నేను ఈ సమాజంలో ఒకరిగా నిలబెట్టేంత వరకు నా పోరాటం ఆగదని ఆయన సూచించారు. ఆయనకు మేము మనసారా ఈ ఒక్క కార్యక్రమమే కాదు ఇంకా మున్ముందు జగిత్యాల జిల్లాలో ఎక్కడ బ్లడ్ అవసరమైనా ఫిట్ ఇండియా ఫౌండేషన్కు ఫోన్ చేస్తే బ్లడ్ దొరుకుతుంది అనేటట్టుగా చేస్తామని ఆర్ఎస్ సార్ గారికి మేము మాట ఇస్తున్నాం, హామీ ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చేసిన మనసా వాచ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన యువతకు మెయిన్ అంటే యువత ఈరోజు ఎక్కడైనా పార్టీ ఉంటే పోతారు అనుకున్నారు. ఈ యొక్క ఫిట్ ఇండియన్ ఫౌండేషన్ ద్వారా పార్టీలే కాదు ప్రాణాలు కూడా మేము నిలబెడతామని సూచించిన ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. సామాజిక కార్యక్రమంలో ఉన్న సంగతి తెలిసింది. ఆ నేపథ్యంలోనే మానవత్వను అంతటి శిఖరానికి అధిరేసగలడంలో ప్రధాన పాత్ర పోషించారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లా కార్యక్రమంలో పాల్గొన్న మంచి కార్యక్రమం ఫిట్ ఇండియా మరియు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తీసుకునేటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇవాళ బ్లడ్ చాలా అవసరం పడుతుంది. అవసరానికి బ్లడ్ కూడా అప్పుడప్పుడు అందుబాటులో ఉండలేదు. మరి ఇలాంటి క్యాంపుల ద్వారా మనం బ్లడ్ను సేకరించి ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. ఇవాళ లుకేమియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్ చాలామంది ఉన్నారు, వారికి ప్రతి నెల బ్లడ్ అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్లకు ఎమర్జెన్సీ సందర్భంలో కావచ్చు, ఎలాంటి సందర్భంలోనైనా ఈ బ్లడ్ అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మరి డల్ బై బ్లడ్ ఇచ్చేటువంటి డోనర్స్కి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. వారు మరి ఇది ప్రవేశపెట్టడం జరిగింది, వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తూ ఇవాళ మలవత్ పూర్ణ 13 సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి ఆమె. అంటే చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. అంత చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి వ్యక్తులు లేరు. ఈమెనే మొదటిసారి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఎంతో కష్ట సుఖాలకు ఎదుర్కొని చాలా పూర్ణ ఇంతకుముందే తెలియజడిగింది. కాబట్టి ఆమె స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది విద్యార్థులు కూడా ఆ తర్వాత కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. విద్యార్థులకు ఆమె ఒక ఆదర్శంగా నిలిచింది. చిన్న క్లాసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఆమె. మరి ఆమె విక్టరీ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఈరోజు దాదాపు 50 మంది కార్యకర్తలు మరి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలు మన ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే నిజంగా ఆయన ఎన్నో కుటుంబాలలో ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపినటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఆయన యొక్క ఆయన రూపొందించినటువంటి ఫిట్ ఇండియా ఫౌండేషన్లో రక్తదాన శిబిరాలు జరగడం చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకటే విషయం, నిజంగా ఒకప్పుడు రక్తం అంటే చాలా అసలు నిరుపేద కుటుంబాలకు అందుబాటులో ఉండని పరిస్థితి, ఎంతో మంది వారి యొక్క జీవితాలను కోల్పోయినటువంటి పరిస్థితులు. నిజంగా సార్ గారు గుర్తించి ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం నిమిత్తం బ్లడ్ అందించే దిశగా సార్ చేసిన ఆలోచనకు ఆయనకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం. ఫిట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐజీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిర కార్యక్రమం, ముఖ్యంగా ఇప్పుడే మన వక్తలు చెప్పినట్టు ఇది కరోనా సీజన్, చాలామందికి ఇబ్బంది ఉంది బ్లడ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్. మరి మన రాష్ట్రంలో మన రాష్ట్ర గవర్నర్ తెలంగాణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి అధ్యక్షులు
वारी गैडेंस बट्टी राष्ट्रमंतटा रक्तदान शिबिरालु निर्वहिंचडं जरुगुतुंदि। मरि ई मध्यने हैदराबाद सिटीलो एक्कनो रक्तं लेकपोते हाईकोर्ट न्यायमूर्ति गारु कूडा वेल्लि ब्लड डोनेशन इव्वडं जरिगिंदि। मरि दानिकि प्रामुख्यत दृष्ट्या मरि ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ జగిత్యాల నిర్వాహకులు ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం। మరి అంతేకాకుండా జగిత్యాలలో ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి రోజున విశ్వ బ్రాహ్మణ సంఘం నుండి 60-70 మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు। అలాగే ఫిట్ ఇండియా ఫౌండేషన్ స్థానిక నిర్వాహకులు కూడా ఇయర్లీ 2-3 టైమ్స్ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ब्लड डोनेशन चेस्ते इन मालवत्पूर्ण गारी जयंती अनुकोंडी फिक्स अप डे इंडिपेंडेंस डे रिपब्लिक डे मन तेलंगाना फॉर्मेशन डे अट्लने डेट फिक्स चेसुकोनी संवत्सरम 3 टाइम्स ब्लड डोनेट चेस्ते दानिकि चाला अभिनंदनीयम। मरि एंदुकंटे मी अंदरू तेलुसु ब्लड ओकसारी डोनेट चेसिन 350 ml ब्लड तीसुकोबडुतुंदि अदि कूडा मन शरीरंलो 2 डेस लो 48 अवर्स लो रिप्रोड्यूसेस इन अवर बॉडी बाडी फ्रेश अर्हुलैन वारिके डाक्टर शंकर गारि नेतृत्वंलो रेड क्रास सोसैटी टेक्नीशियन्स गानी अर्हुलैन पेशेंट्स ने ब्लड तीसुकोवडं जरुगुतुंदि। अंदर ब्लड तीसुकोरु एलिजिबिलिटी उंडाले निन्न कूडा ओक 50 मंदि अनुकोनि चेस्ते 44 मंदि ब्लड डोनेशन इव्वडं जरिगिंदि। इंका कोंतमंदि वच्चारु अंदर वारिकि ब्लड तक्कुव उंडडं बीपी एक्कुव उंडडं वल्ल वारु वेल्लिपोवडं जरिगिंदि। अदे कंटिन्यूस अंटे विजय गारु प्रदीप मन राजु वीळ्ळंदरि सहकारंतो भविष्यत्तुलो कूडा సంయుక్తంగా మనం అందరం చేయొచ్చని సందర్భంగా తెలియజేస్తూ ఈ బ్లడ్ ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే మన కుటుంబాలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎత్తినప్పుడు బ్లడ్ అవసరం ఉన్నప్పుడే దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది, తర్వాత అందరూ మర్చిపోతారు। కానీ అది అలా కాకుండా దీని ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను। చైర్మన్ రాష్ట్ర గవర్నర్ సమిత్ సై గారి సూచనల మేరకు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల స్ఫూర్తితో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ సిఐ జయశ్రెడ్డి గారు మాట్లాడే ముందు అంటే మనం ఈ కార్యక్రమాన్ని మే 25న ఫిట్ ఇండియా ఫౌండేషన్ తప్పకుండా ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వహించే కార్యక్రమం ముందు చేపడుతుందని తెలియజేసుకుంటూ చిత్తులందరికీ మరియు ఇక్కడ శిబిరానికి రక్తదాన శిబిరానికి వచ్చిన దాతలందరికీ నమస్కారం। రక్తదాన శిబిరానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మన ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అలావత్పూర్ణ ఆ శిఖరాన్ని అధిరోహించిన దినాన్ని ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం। ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। I probably feel very proud to be a swaro. I'm very proud to be a swaro and I'm gratefully thankful to Dr. R.S. Praveen Kumar sir. Actually I'm feeling very sad. I was not participating in giving blood. I was came with very enthusiasm to give blood, but my weight is 45. She is not agreeing that. She is not allowing me to give blood. Before I was 14, but for to participate in this type of programs only I was gained 5 kgs, but it's still not working. I'm feeling too sad, but for sure next time I'll definitely give blood, not only participating other aspects. I use it, girls are not anything, girls are also equal to men, so that only I came forward. I seeing me many girls will come that, but no problem. I was feeling sad, but still no problem, next time I'll give blood. What to say, and I'm studying in Central University of Kerala in Kasaragod district, Periyar town. I was going self and coming self, no fear. I was there because I am swaro, and this all came by the appreciation, what confidence, everything was Dr. R.S. Praveen Kumar sir. And next my father, Dr. Ganga Rajam, he is my father, and he is very grateful to send me. And he won't fear that I was coming alone. Recently, before Corona, I was came in quarantine time alone in night 24 hours journey. I was came in night journey alone to my home. Early morning 6 o'clock, I was reached my home with safe. My father also, he didn't have any fear because he know I was there. I'm sure if anyone will come to me, I will beat and I will cry. I have confidence, and I'm more precious to do civils.
by seeing these officers, something will happening. Something vibrations. Will, vibrations, I don't know. By going this, I'll study by sitting 2-3 hours. I don't know. But I will, I'll reach you, sir, by gaining something, and I'll show you my certificate. Okay, నేను మిమ్మల్ని ముందుకెందుకు రమ్మని చెప్పానంటే మీరందరూ కూడా ప్రవీణ్ కుమార్ సార్ యొక్క మాటలు వింటూ సార్ యొక్క స్పీచెస్ వింటూ సార్ని ఇప్పుడు మీరందరూ ఫాలో అవుతూ ఉన్నారు. బట్ నాకున్న అదృష్టం ఏంటరా అంటే నేను సార్తో పాటు ట్రైనింగ్లో నడిచాను కూడా. సో ఆ రోజు నేను నడిచాను, బట్ ఈరోజు ఆయన బట్టలో నడుస్తూ ఉన్నాను. అది నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. 96 బ్యాచ్ మాది. సార్తో పాటు మేము గ్రాండ్ స్టాండింగ్ చేసాము. ఆ రోజు నేను నా ఫ్రెండ్ మాతో పాటుగా మా అంటే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఒకరికి ట్రైనింగ్లో భాగంగా ఎల్ఆర్పీ లేదు ఉంటుంది అన్నమాట, లాంగ్ రేంజ్ పెట్రోల్ అని చెప్పేసి ఉంటుంది, వెళ్ళేది ఉంటుంది. అలాగే సార్ కూడా మాతో పాటు ఆ రోజు నడిచారు. అప్పుడు సార్ నడిచారు, ఇప్పుడు సార్ పరిగెడుతూ ఉన్నారు. మార్పు ఏంట్రా, చేంజ్ ఏంట్రా అంటే ఆ రోజు నడక ఈరోజు పరుగు. బట్ సార్ ఇక్కడ కూడా ఆగట్లేదు. నేను ఎందుకు మిమ్మల్ని రమ్మని చెప్పానంటే అఫ్కోర్స్ ఇక్కడ 10-15 మంది యూత్ ఉండొచ్చు, బట్ ఈ మెసేజ్ అయితే గ్రూప్ ద్వారా అందరికీ వెళ్తుంది. సార్ ఇక్కడ కూడా నిలబడే వ్యక్తి కాదు, పరిగెత్తే వ్యక్తి. రన్నింగ్ టువర్డ్స్ ది సొసైటీ, బెటర్ సొసైటీ, ఒక మంచి సమాజం కోసం, ఒక మంచి మనుగడ కోసం, ఒక మంచి భవిష్యత్తు కోసం. మనమంతా ఒకటి అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ముందుకు రమ్మనంటే బీయింగ్ ఏ సచిన్ ఏ హైయెస్ట్ పొజిషన్, సార్ క్యాడర్లో సార్ హ్యాపీగా లగ్జరీగా సార్ ఉండొచ్చు. మంచి మంచి గెస్ట్ హౌస్లు, మంచి మంచి అకామిడేషన్స్ అండ్ కంఫర్ట్స్ ఎవ్రీథింగ్. కానీ సారు ఆయన మదిలో ఏముందో, ఆయన ఆలోచనలు ఏముందో అన్నిటిని పక్కన పెట్టి కేవలము సమాజం కోసం, యువత కోసం, యువకుల కోసం, యువతుల కోసం వాళ్ళు ఒక మంచి మార్గం తీసుకుపోవాలి, సక్సెస్ తీసుకెళ్ళాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, ఒక బ్యాక్ బోన్గా ఉండాలని చెప్పేసి అని సారు ఇంకా పరిగెడుతూనే ఉన్నారు. సో సారు మీరు కేవలము సార్ యొక్క ఆశయాలు మాత్రమే కాదు, ఆయన యొక్క ఆలోచనలు కూడా ఎప్పుడైతే మీరందరూ క్యాచ్ చేస్తారో డెఫినెట్గా మీరందరూ కూడా సక్సెస్ సాధిస్తారు. ఆశయాలు, ఆలోచనలు ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో డెఫినెట్గా సక్సెస్ మీ చేతికి వస్తుంది. కేవలము ఏదో ఒక మీటింగ్లో స్పీచ్ ఇచ్చేశారు, ఆ స్పీచ్ని బట్టేసి మనము బయట చేసేస్తున్నాము, ఒక చెప్తున్నారో మనం వింటున్నాం అనేది కాదు. మనకు కావాల్సింది మన బాడీని కూడా మనము అలాగే మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం అలా మార్చుకుంటామో ప్రతి ఒక్కరం కూడా మన ప్రవీణ్ సార్ మాదిరిగా సక్సెస్ సాధిస్తాం. సార్ ఇంకా ఆగట్లేదు, సార్ ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సారు మాకు తెలిసింది ఏంటంటే సార్ అర్షిల్ డీజీ హోదాలో సార్ ఇప్పుడు ప్రమోషన్ తీసుకోబోతున్నారు. అర్షిల్ డీజీ హోదాలో, అర్షిల్ డీజీ హోదాలో ఉండి సార్ కూడా ఇంకా ఇప్పటికీ చూడండి అదే పర్సనాలిటీ, అదే యాటిట్యూడ్, అదే బిహేవియర్, ఏమాత్రం మార్పు లేదు. ఇంకా వీలైతే తన యొక్క స్టేటస్ తగ్గించుకొని మీ దాకా తను రాగలుగుతాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా నా హోదా ఇదని చెప్పి ఇప్పుడు సార్ ఫీల్ కావట్లేదు. నిజంగా మనము అటువంటి గొప్ప వ్యక్తుల్ని అంటే మనం ఈరోజు మనం చాలా గొప్ప చెప్పుకుంటున్నాం. ఇదే ఒకప్పుడు మనం బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకున్నాము, మళ్ళీ ఈరోజు తిరిగి మళ్ళా సార్ గురించి చెప్పుకుంటున్నాము. అంతకన్నా ముందు మనము వివేకానంద గారిని చెప్పుకున్నాము. అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటాను చెప్పుకోవడానికి ఒక వివేకానంద గారు, ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, ఈరోజు మనకు ఒక ప్రవీణ్ కుమార్ సార్. సో ఇలా మనకు చెప్పుకోవడానికి కొంతమంది వ్యక్తులు మనకు తోడుగా ఉన్నారు. వాళ్ళని మనం అంత ఈజీగా కేవలం చెప్పుకోవడం, వినడము, చేయడమే కాకుండా వాళ్ళకి ఆలోచనలు, ఆశయాలను ఎప్పుడైతే మన మైండ్లో, మన బాడీలో ఎప్పుడైతే మనం పూర్తిగా మనము ఆకలింపు చేసుకుంటామో డెఫినెట్గా ఎవ్వరికీ ఫెయిల్యూర్ అనేది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి ఒక ఆడపిల్లగా ఉండి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియాలో 103 ర్యాంక్ సాధించిందంటే బయోకెమిస్ట్రీలో అంత ఈజీ మ్యాటర్ కనుక డెఫినెట్గా అమ్మాయి ఇదే యాటిట్యూడ్ ఉంటే కానీ డెఫినెట్గా అమ్మాయి రేపు పొద్దున స్టేట్ టాపర్గా ఏదో సీట్ పోస్ట్ పెట్టేస్తున్నాం. సమస్య కాదే కానీ అందరూ ఈక్వల్ అంతే. దిర్ ఇస్ నో ఎనీ డిఫరెన్సియేషన్ బిట్వీన్ ది బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ఆర్ ఈక్వల్. ఓన్లీ ఒకటే డిఫరెన్సియేషన్, సక్సెస్ అంతే. సక్సెస్ నాట్ సక్సెస్, ఈ రెండు డిఫరెన్సియేషన్స్ ఉంటారు తప్ప వేరే ఎటువంటి జెండర్ గ్యాప్స్ ఎప్పుడు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. సో ఈరోజు విజయ్ ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మా యొక్క అడిషనల్ స్పీకర్తో డిస్కస్ చేశారు, సార్ వస్తా అని చెప్పారు, కానీ సార్ వాళ్ళ అమ్మగారు చనిపోయి 1 మంత్ అవుతుంది. ఈరోజు సార్ వాళ్ళ మొదటిది 1 మంత్ ఇది సినిమానే ఉంది. అందుకే ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్లేట్ చేయాలి అవసరం. సో దాని సందర్భంగా ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు యొక్క సంయుక్తంగా ఈ యొక్క బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సార్ కూడా ఎంతో హ్యాపీ ఫీల్ చేసి అండ్ పోలీస్ శాఖ తరఫు నుంచి మమ్మల్ని కూడా సార్ పంపడం జరిగింది. ఇక
కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క రక్తం అనేది కంపల్సరీగా నీడీ పీపుల్కి ఉపయోగపడాలి అవసరం ఉన్న వాళ్ళకి అందుకోవాలి అట్ ద సేమ్ టైం దాకా వెళ్ళి చెప్పాడు దీని తర్వాత కూడా ఎవరికైనా సరే బ్లడ్ అవసరం ఉంటే కానీ కాల్ చేస్తే ఈ యొక్క సంస్థ ద్వారా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తామని చెప్పారు అది కూడా ఒక మంచి పరిణామం సొసైటీలో ఇటువంటి వ్యక్తులు ఇటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తులు ముందుకు వస్తే కానీ సొసైటీ ఒక మంచి వాతావరణం ఉంటుంది దానివల్ల మనము చెడును పాలదురోని మంచిని అందరిని కూడా పంచగలుగుతాం సో ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ముఖ్యంగా కృష్ణన్న ఈ యొక్క అకామిడేషన్ కూడా సార్ వారిని ఇచ్చారు